हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందే కాటేరి విద్య గురించి చెప్పుకున్నాం. సాబరి తంత్రంలో వస్తున్న విద్యలలో మనకు కాటేరి విద్య ఒకటి అని చెప్పుకున్నాం. దానిలో భాగంగా మలయాళ భగవతి శక్తి మనకు కేరళలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం సిద్ధి నాగార్జున తంత్రయోగం నుండి తీయబడి ఉన్నది. అయితే సిద్ధి నాగార్జున అనే మహనీయుడు నిజానికి అతను నరసింహ ఉపాసకుడు. నరసింహస్వామి యొక్క ఉపాసనలో ప్రావీణ్యత చెంది అతను దేశమంతా 12 సార్లు తిరిగి చాలా తంత్ర యోగములను సేకరించి వాటిలో సిద్ధులను సాధించి మనకు కొన్ని ఉపకృతమైన శక్తివంతమైన శత్రు వినాశనమైన విద్యలు అందించి ఉన్నారు. దానిలో ఒకటి ఇప్పుడు చెప్పబోయే సిద్ధి కాట్రేరి తంత్రయోగం. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సిద్ధి నాగార్జున తంత్రమును అనుసరించి నరసింహ ఉపాసన చేసేవారు ప్రత్యక్షంగానే మంత్ర జపం చేయవచ్చు. అదే ప్రకారంగా కాటేరి శక్తిని అనగా కాళికామాత యొక్క ఉపాసకులు కూడా ప్రత్యక్షంగా జపం చేయవచ్చు, లేక గ్రామదేవత యొక్క ఉపాసకులు కూడా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. మీరు శత్రువుని నిర్భేద్యంగా జయించాలన్నా లేక ఇష్టకామ్యములను సిద్ధింప చేసుకోవాలన్నా భూ వివాదములు ఉన్నా ఈ మంత్ర జపం చేసి అతి సునాయాసంగా ఫలితం పొందగలరు. ఈ మంత్రము కూడా ముందు మనం ప్రసంగం చెప్పిన విధముగానే భర్తతోను లేక గురువుతోను చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 41 రోజు రోజుకు 188 చెప్పున జపం చేయవలసి ఉంటుంది, లేదా 11 రోజుల్లో 5000 జపం పూర్తి చేసి సిద్ధి పొందిన తర్వాత నది సమక్షంలో కొన్ని విధానాల ప్రకారంగా యజ్ఞము చేసి ఈ యజ్ఞము గురు సమక్షంలో నేర్చుకోవలసిన యజ్ఞము. ఇది ప్రసంగంలో చెప్పే యజ్ఞము కాదు. అలా పూర్తి చేసుకున్న తర్వాత రోజుకు 11 సార్లు చేయగలిగితే ఎటువంటి శత్రువు అయినా సరే సమసిపోతారు. కాగా ఈ కాటేరి శక్తి మారణ యోగమునకు ప్రసిద్ధమైనది. చాలా శక్తివంతంగాను పనిచేస్తూ ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, శత్రువుల యొక్క బాధను తట్టుకోలేని వారు, శత్రువులను ఎలాగైనా సరే అధిగమించాలనుకునే వాళ్ళు, శత్రు నాశనం కోరుకునే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ మంత్ర జపం చేసి ఫలితం తప్పక పొందగలరు. కాళీ ఉపాసన లేక గ్రామదేవత ఉపాసన లేక కాట్రేరి అమ్మన్ యొక్క ఉపాసన పూర్తి చేసిన వాళ్ళే ఉండాలి. ఈ మంత్రము ప్రయోగించేటప్పుడు మనం ముందు చెప్పుకున్న విధముగా భార్యాభర్త లేక గురువుతో కలిసి చేయవలసి ఉంటుంది. త్రిమూర్తి యొక్క సహకారం లేకుండా ప్రయోగం అయితే చేయబడదు. దివ్యాత్మ స్వరూపులారా, ఏదైనా సరే సందేహం ఉంటే మాతో కలవండి. ఈ మంత్ర జపం చేయాలనుకుంటే ముందుగా కాళీ ఉపాసన చేసి చేయట చాలా ఉపకృతము, లేక నరసింహస్వామి యొక్క ఉపాసన అయినా సరే పూర్తి చేసిన వారికి చాలా శ్రేయదాయకం. మేము ఇప్పుడు చెబుతున్న విధానాలన్నీ సాధకులకు ఘోర ఉపాసకులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణంగా ఈ మంత్ర జపమును 5000 ఇంతకు ముందు చెప్పే ప్రకారంగా పూర్తి చేసుకుని లేక 11 రోజుల్లో ఈ జప సంఖ్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎవరి మీదన్నా ప్రయోగించాలనుకున్నప్పుడు మరో 5000 జపం చేసి ప్రయోగించుకోవచ్చు. ఇది ప్రత్యక్షంగానే నిదర్శనం చూపించగలదు. లేక శత్రువుల నుండి బయటపడి లేక సకల కామ్యములను సిద్ధింప చేసుకుని శ్రీ కాటేరి మాత యొక్క అనుగ్రహం పొందాలనుకుంటే ప్రతిరోజు ఉదయం కాటేరి మాతకు షోడశోపచార పూజ చేసి తర్వాత ఈ మంత్రమును 108 సార్లు జపించుకుంటూ ఉంటే చాలు, సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు శ్రీ కాటేరి అమన్ మాత. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతిదానికి మేము చెప్తున్నామని మీరు విపత్కర అర్థాలు తీసి దానికి మీరు విపరీతమైన భావనలతో సాధనలు చేయవద్దు. ఎందుకంటే శ్రీమాత అంటేనే మన కన్న తల్లి. కన్న తల్లి దగ్గర పిల్లలు ఎలా పరివర్తన చేస్తూ ఉంటారో ప్రవర్తిల్లుతూ ఉంటారో శ్రీమాత వద్ద కూడా మనం అలాగనే ఉండాలి. ఏమాత్రమైనా అధిగమిస్తే తల్లి కొట్టడానికి ఎంతసేపు పట్టదు, తండ్రి కొట్టడానికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ తల్లి ఫట్మని కొడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి భయములు లేకుండా ప్రత్యక్షంగా శ్రీమాతను తన కన్న తల్లిగా భావన చేస్తూ కేవలం మంత్ర సాధన చేసి అతి తీక్ష్ణమైన ఉపయోగములు ఉపకృతములు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతి మలయాళ భగవతి శక్తి సంహార లోక ఇస్మాకర కాళ్ళ కాళ్ళకు మొక్కవే కన్నె కాట్రేరి కడుపు నొప్పి పెట్టవే గర్భ కాట్రేరి పిల్లల చంపకే పిల్లల కాట్రేరి దానవ కాట్రేరి ఓం భుగా భుగల్ శంభు శంభు జాతు శక్తి పగవారి ప్రాణంబు తీయవే ఇంత కట్టిన తుంచక నాతో గర్భమందు సొచ్చి శూలించి గ్రక్కున తీయవే కాట్రేరి ఫం ఫం ఫట్ ఫట్. మంత్రం మరోసారి
ओम नमो भगवती मलयाल भगवती शक्ति संहार लोक इस्माकर काल्लक मोक्कवे कन्ने काट्रेरी कड़पु नोप्पि पेट्टवे गर्भ काट्रेरी पिल्लल चंपके पिल्लल काट्रेरी दानव काट्रेरी ओम भुगा भुगल शंभु शंभु जातु शक्ति भगवारी प्राणंबु तीयवे इंत कट्टिन तुंचक नातो गर्भमंदु सोच्चि सूलिंचि ग्रक्कुन तीयवे काट्रेरी फम फम फट फट मंत्र मरोसारी ओम नमो भगवती मलयाल भगवती शक्ति संहार लोक इस्माकर काल्लक मोक्कवे कन्ने काट्रेरी कड़पु नोप्पि पेट्टवे गर्भ काट्रेरी पिल्लल चंपके पिल्लल काट्रेरी दानव काट्रेरी ओम भुगा भुगल शंभु शंभु जातु शक्ति भगवारी प्राणंबु तीयवे इंत कट्टिन तुंचक नातो गर्भमंदु सोच्चि सूलिंचि ग्रक्कुन तीयवे काट्रेरी फम फम फट फट శివశక్తి స్వరూపులార మంత్ర విధానములలో చాలా మర్మ రహస్యములు ఉన్నాయి. అవి క్షుణ్ణంగా తెలుసుకోకుండా ఎటువంటి జపములు చేయకూడదు. సాధారణమైన మంత్ర జపములు చేయుట శ్రేయదాయకము. ఇటువంటి ఘోరమైన మంత్ర సాధనలు చేయాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి గురు సమక్షంలో నేర్చుకుని చేయుట చాలా మంచిది. ఎందుకనగా చాలా రహస్యములు అయితే ఉంటాయి మంత్రశాస్త్రములు. సాధారణ మరియు సామ్య దేవతల యొక్క మంత్ర సాధనలు ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి ఋషి ఛందస్సు ప్రమాణము శాస్త్రము మరియు చరిత్ర పౌరాణిక ప్రమాణములు కూడా ఉంటాయి. ఇటువంటి మంత్రములకు ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా రహస్యంగా ఉంటాయి. కాగా మంత్రములో మూడు రకములుగా విభజించబడ్డాయి. ఒక మంత్రము ఓంకారముతో ప్రారంభమై ఉంటుంది. అది ప్రణవ మంత్రమని చెప్పబడుతుంది. కేవలం ఓంకారనాదముతోనే సర్వము సిద్ధింపజేస్తుంది. అదే ప్రకారంగా అటువంటి శక్తి కలిగిన మంత్రములు పంచాక్షరి మంత్రం. ఇవి కర్ణ మంత్రములుగా విభజించబడి ఉన్నాయి. ఇవి మహా ఉత్కృష్టమైన ప్రభావం కలిగి ఉంటాయి. రెండవ శాఖకు చెందినవి. ఓంకార బీజము లేకనే దేవత యొక్క బీజాక్షరముతో మంత్రము చేయబడి ఉంటాయి. అయితే వామాచార విధులలో సాబరి తంత్ర గ్రంథమందు మంత్రములకు సంస్కృతములో చెప్పబడవు. ఇంతవరకు చెప్పే మంత్రములన్నీ సంస్కృతంలో చెప్పబడి ఉంటాయి. సంస్కృతంలో చెప్పబడిన మంత్రము దేవతకు ఉపాసన మంత్రములుగా చెప్పాలి. గాని నిజ భాషతో చెప్పే మంత్రములు క్షుద్ర తంత్ర మంత్రములు. కాబట్టి ఈ మంత్రములు చేసేటప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఆజ్ఞ లేకుండా చేయడానికి వీలుండదు. ఒకటి ఓంకారముతో, రెండవది దేవత యొక్క బీజాక్షరముతో సంస్కృతంలో ఉంటాయి. ఈ క్షుద్ర వామాచార పద్ధతిలో నిజ భాషలోనే మంత్రము చెప్పబడుతూ ఉంటుంది. అదే విధంగా హ్రీం శ్రీం క్లీం ఐం ఈ నాలుగు బీజములు లేని మంత్రమును పౌలస్త్య మంత్రము అంటారు. ఇది బ్రాహ్మణులు జపించటకు వీలుండదు. అలాగే మంత్రశాస్త్రంలో చాలా రహస్యములు అయితే ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, మంత్ర సాధన క్రమంలో మీకు మంత్రాలు అందించాలని అందించడమే తప్ప ఈ మంత్రములు చేయటకు ప్రత్యక్షంగా వీలుండదు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రం చేయాలనుకున్నా మీరు గురువుని సాక్షాత్కరించి గురువు సన్నిధిలో ఉంటూనే నేర్చుకుని చేయవలసి ఉంటుంది. ఇటువంటి మంత్రములకు గురువు యొక్క సాక్షాత్కారము అనుగ్రహము మరియు ఇతర బాధ్యతాయుతమైన రక్షణ అవసరమై ఉంటుంది. అర్థం చేసుకోండి. ముందుకు సాగుతూ సకల విధములైన మంత్ర సాధనలు నేర్చుకుని మీ ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు 10 మంది యొక్క దుఃఖములు తీర్చగలరని, హిందూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలను సద్వినియోగం చేసుకోవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, నిత్య నూతన సమాజమునకు శక్తివంతంగా రూపొందించేందుకు మనవంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.